హాయ్ అండి, నేను మరొక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ మొబైల్ మరేంటో కాదు, వన్ప్లస్ 11T ప్రో. అందరికీ ముందుగా ఒక విషయం అయితే చెప్పాలి, ఈ మొబైల్ వచ్చేసి చైనాకు సంబంధించింది, నా దగ్గర అయితే లేదు. ఈ వీడియో కేవలం నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారేమో నేను ముందే చెప్పేస్తున్నాను. ఇంత మంచి స్పెక్స్ చూసిన తర్వాత నేను 50,000 ఉంటుందనుకున్నా, కాకపోతే ఇది చైనాలో 35,000 వస్తుంది. ఇంత తక్కువ ప్రైస్కే ఎట్లా తీసుకొచ్చారో నాకు అర్థం కాలే. ఈ మొబైల్ స్పెక్స్ చూసినాక మీరే చెప్పండి, ఆ ప్రైస్కి ఆ స్పెక్స్ సెట్ అయ్యావో లేదో అని. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే ఏమైనా కమెంట్స్ వస్తే కూడా త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను. ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ మనది కాదని చెప్పాను కదా, చైనాదని చెప్పాను కదా. చైనాలో దీనికి వాళ్ళు A2 పేర్ అని అయితే పెట్టారు. మీకు ఈ బాక్స్ పైన కూడా A2 అనే ఉంటుంది. నేనైతే చాలా మంది ఫ్రీ ఫైర్ లవర్స్ చూసాను, వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఉంటుంది కదా. వన్ప్లస్ 11R తీసుకునే వాళ్ళు కొంచెం ఆగండి ఆగండి, ఇంకొన్ని రోజులు అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది గేమింగ్కి అన్ని విధాలుగా కూడా బాగా ఉంటుంది. ఇంకే లెంత్ బాగా ఎక్కువైపోయింది, ఇంకా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. బాక్స్ మీద మనకి A2 Pro అని అయితే రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇందులో మరొక బాక్స్ అయితే ఉంది, అందులో టీపీ కేస్ అలాగే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. ఈ చిన్న బాక్స్ టీపీ కేస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే మనకైతే మొబైల్ అయితే ఉంది. మొబైల్ మనకి కవర్తో చుట్టింది అయితే వచ్చింది. ఈ మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే ఛార్జర్ కూడా ఉంది, రెడ్ కలర్ కేబుల్ కూడా ఉంది. ఇది వచ్చేసి 150W ఫాస్ట్ ఛార్జర్. ఇంకా ఈ మొబైల్ గురించి చెప్పుకోవాల్సింది, హైప్ బాగా చేస్తుంది కూడా. ఈ మొబైల్ 24GB ర్యామ్తో వస్తుంది అని చెప్పి. నిజానికి మనకి 24GB ర్యామ్ అవసరమా? మీరే కమెంట్లో చెప్పండి. ముందుగా మీకు చెప్పాల్సింది ఈ మొబైల్ ప్రైస్ గురించి. చైనాలో ఎంత తక్కువగా తీసుకొచ్చారంటే, ఎప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి మొబైల్ తీసుకొచ్చుకుందామా అనే రేంజ్లోకి అయితే తీసుకొచ్చారు. నేనైతే ఇప్పటివరకు చేసిన ఏ వీడియోస్లో కూడా మొబైల్ ప్రైస్ లాస్ట్లోనే చెప్తాను, బట్ ఈ మొబైల్ ప్రైస్ చూసాక నేనైతే ఫస్టే చెప్పాలన్నంత ఆతృతగా అయితే నాకు ఉండేది. చైనాలో బేస్ వేరియంట్ వచ్చేసి 12GB 256GB 34,400 అయితే తీసుకొచ్చారు, ఇండియా మనీకి కన్వర్ట్ చేసి. ఇక హయ్యర్ వేరియంట్ వచ్చేసి 24GB 1TB ఏకంగా, ఇది వచ్చేసి 45,900 అయితే తీసుకొచ్చారు. చైనాలో ఇంత తక్కువ ప్రైస్కి ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. దీని స్పెక్స్ ఏమైనా మామూలుగా ఉన్నాయేమో, అందుకోసం ప్రైస్ తక్కువ తీసుకొచ్చారేమో అనుకోవడానికి అయితే లేదు. వన్ప్లస్ 11R కి మించి అయితే స్పెక్స్ ఉన్నాయి. నేనైతే ఇండియన్ గవర్నమెంట్కి కోరుకునేది ఒకటే, మొబైల్స్ అయితే ఇంపోర్ట్ చేయడం మానేసేయాలి. ఎందుకంటున్నానంటే, చైనా నుంచి మొబైల్కి సంబంధించిన పార్ట్స్ కానీ మొబైల్స్ కానీ ఇంపోర్ట్ చేసినప్పుడు ట్యాక్సెస్ కూడా తగలడం వల్ల మనకైతే అక్కడ దానికన్నా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే, ఇక్కడే మొబైల్ తయారు చేస్తే మనకి మొబైల్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ కొంతమంది జనాలకి ఉపాధి కూడా కల్పించినట్టు గవర్నమెంట్ అవుతుంది. ఇక మొబైల్కి సంబంధించిన స్పెక్స్ అన్నీ కూడా ఒకసారి స్క్రీన్ పైన వేసాను, చూసేయండి. నేనైతే 24GB అంత అవసరం ఉండదు అనుకుంటున్నాను, 12GB సరిపోతుందని అనుకుంటున్నాను. మీరు ఎంత జీబీ ర్యామ్ మొబైల్ యూజ్ చేస్తున్నారో నాకైతే కింద కామెంట్లో చెప్పండి. ఇక ముందుగా డిస్ప్లే విషయానికి వస్తే 6.74 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 1 billion కలర్ సపోర్ట్ అయితే చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1600 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వాడారు. ఇది వచ్చేసి అరోరా గ్రీన్ కలర్ మొబైల్. లుక్స్ పరంగా మనకి వన్ప్లస్ 11 సిరీస్ ఏ విధంగా ఉందో దానిలాగానే ఉంది, తేడా ఏం లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే కూడా చాలా బాగుంది. దీన్ని కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకురావడానికి LTPO డిస్ప్లే అయితే వాడలేదు. డిస్ప్లే పరంగా నెగిటివ్ చెప్పడానికి అయితే ఏం లేదు. కలర్స్ బాగున్నాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సపోర్ట్ చేస్తుంది. OTTకి సంబంధించిన ఎలాంటి వీడియోస్ అయినా సరే మంచి కంటెంట్లో, అంటే HDR లో చూడొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో, EFS 4.0 మెమరీ టెక్నాలజీతో అయితే వస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసి 12GB 256GB, హయ్యర్ వేరియంట్ వచ్చేసి 24GB 1TB అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 10,000 వరకు స్క్వేర్ యార్డ్ మిల్లీమీటర్ కూలింగ్ ఛాంబర్తో అయితే వస్తుంది. ఇంత పెద్ద కూలింగ్ ఛాంబర్ ఇవ్వడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఇక స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే మామూలుది అయితే కాదండి. ఇంత మంచి ప్రాసెసర్ని జస్ట్ 35,000 బడ్జెట్లో తీసుకురావడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. అది కూడా వన్ప్లస్ బ్రాండ్ నుంచి వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఆగండి ఆగండి, ఇది ఎంత లేకున్నా ఇండియాలో వచ్చేసరికి 50,000 బడ్జెట్లో అయితే తీసుకొస్తారులేండి. రీజన్స్ వచ్చేసి ఇంపోర్ట్ చార్జెస్, అలాగే కంపెనీ వాళ్ళు కూడా లాభం చూసుకోవాలి కదా. ఇక ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ ఆడే వాళ్ళకి ప్రియారిటీగా పెట్టుకోండి. మీకు ఇక ఇదే ప్రైస్ ఇదే ప్రాసెసర్తో iQOO 11 కూడా ఉంటుంది. గేమింగ్ కోసం అయితే మీరు అది కూడా ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే మీకు సేమ్ 1+11R లో ఉన్న కెమెరా సెటప్ే కనిపిస్తుంది. ఇక కెమెరా డిజైన్ కూడా 1+11R లాగానే ఉంది, అదే సర్కిల్ షేప్, కాకపోతే అందులో కొంచెం డిస్క్ లాంటి కటింగ్స్ అయితే ఇచ్చారు. 1+11 వచ్చేసి హ్యాజల్ బ్లేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి దానంతా ఇదైతే పర్ఫార్మెన్స్ ఇచ్చేయదు. కాకపోతే 1+11R ఎలా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, సింపుల్గా మీకు చెప్పవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి 3x కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50+8+2MP అయితే ఇచ్చారు కెమెరాస్. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX890 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4K 60fps వరకు వీడియో రికార్డ్ అయితే చేస్తుంది. OIS సపోర్ట్ కూడా ఉంటుంది, అది కూడా 1080 60fps వరకు మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 1080 30fps వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. మీకు 1+ బ్రాండ్ నుంచి మంచి కెమెరాస్ ఉండి తక్కువ బడ్జెట్లో మొబైల్ కావాలనుకుంటే 1+ Note CE3 మొబైల్ అయితే తీసుకోండి. దాంట్లో కూడా సేమ్ సెన్సారే వాడారు, పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. లేదు నాకు ఫ్లాగ్షిప్ టైప్లో మొబైల్ కావాలనుకుంటే మంచి ప్రాసెసర్ మంచి డిస్ప్లే మంచి ఛార్జర్ కావాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు 50,000 బడ్జెట్ పెట్టి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం వచ్చిన 20 లాగే 5000mAh బ్యాటరీ 150W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇదైతే జస్ట్ 15 మినిట్స్లోనే ఛార్జ్ ఫుల్ అయిపోతుంది. ఇక ఈ స్పెక్స్ చూసాక నాకైతే నిజంగా నచ్చింది, ఎవరికి నచ్చో చెప్పండి. 35,000 బడ్జెట్లో అయితే నచ్చింది, కాకపోతే ఇండియాకి వచ్చేప్పటికి ప్రైస్ పెరుగుతుంది కదా. 50,000 బడ్జెట్ అయితే నేనే కొంచెం వేరే మొబైల్స్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. మరి మీరేమంటారు, 1+ మొబైల్స్ తీసుకుంటారా? అంటే రీసెంట్గా లైన్స్ ఇష్యూ కూడా వస్తున్నాయి కదా. నాకైతే కింద కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నాకైతే నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.